హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ సురేష్ బాబు సైకాలజిస్ట్ మేనేజ్మెంట్ ట్రైనర్ మొదటిగా యాక్ట్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు డాక్టర్ గారు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏమిటి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే దాని గురించి తెలుసుకునే ముందు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో పిల్లవాడి మొదలుకొని ముసలివారి వరకు ఆయా రంగాల్లో ఆయా పరిస్థితుల్లో స్ట్రెస్ అనే దాన్ని ఒత్తిడి అనే దాన్ని అనుభవిస్తున్నారు ఈ ఒత్తిడి మనుషుల్లో కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోతే మానసిక సమస్యల రూపంలో బయటకు పడడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ స్ట్రెస్ని మొట్టమొదటిగా గుర్తించాలి కాలమాన పరిస్థితుల్ని బట్టి అనేక వాతావరణంలో మార్పుని బట్టి లేదా యాంత్రిక యుగంలో మనం ఉంటున్న ఈ బిజీ వరల్డ్లో అనేక కారణాల వల్ల ఈ స్ట్రెస్ మనిషికి వస్తుంటుంది మనము ఈ స్ట్రెస్ని కానీ కరెక్ట్గా సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మానసిక సమస్యలతో పాటు వివిధ రకాల శారీరక రుగ్మతలతో పాటు మన ఆయు ప్రమాణం కూడా తగ్గి రకరకాల సమస్యలకు అనర్థాలకు దారితీస్తాయి అందుకని ప్రస్తుతం మనిషి ఎదుర్కొంటున్న మానసిక డిస్టర్బెన్సెస్లో స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది తీవ్రతగా ఉంది దాదాపుగా ఎయిటీ పర్సెంట్ జబ్బులన్నీ స్ట్రెస్కి మూలంగా ఉంటున్నాయి అని నిర్ధారణ కూడా అయినాయి అందుకని డియర్ ఫ్రెండ్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే స్ట్రెస్ని లేదా ఒత్తిడిని ఆందోళనని ఎలా ఎదుర్కోవాలా అసలు మొట్టమొదటిగా ఎలా గుర్తించాలా ఎలా ఎదుర్కోవాలా దానికి సొల్యూషన్స్ ఏంటి దాని రెమెడీస్ ఏంటి దాన్ని ఎలా సంప్రదించాలా ఎవరిని సంప్రదించాలా సైకాలజిస్టులనైతే సైకాలజిస్టులని సైకాట్రిస్టులైతే సైకాట్రిస్టులని ఇలా ఆయా స్థాయిని బట్టి లేదా వారు దానికి సంబంధించిన రెమెడీస్ని ఎలా చేయాలో ఇటువంటి అంశాలన్నీ స్ట్రెస్ మేనేజ్మెంట్లో వస్తాయి ఏ విధంగా ప్రశాంతంగా ఉండాలా ఏ విధంగా ఉల్లాసంగా ఉండాలా మనో ఆనందంతో ఎలా ఉండాలా మనస్సులో ప్రశాంతత ఎలా ఉండాలా మానసిక రుగ్మతల నుంచి బయట ఎలా వెళ్ళాలా లేదా మానసిక రుగ్మతల నుంచి పూర్తిగా దాంట్లో నుంచి ఆరోగ్యవంతంగా ఎలా తయారవ్వాలా ఇటువంటి అంశాలన్నిటినీ స్ట్రెస్ మేనేజ్మెంట్ తెలియజేస్తుంది అందుకని స్ట్రెస్ మేనేజ్మెంట్ యొక్క ఆవశ్యక ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అంశం అది ఏ రంగంలో ఏ ఫీల్డ్లో ఏ వర్క్ చేస్తున్నా కూడా వారికి తెలియకుండా వారిని స్ట్రెస్ అనేది ఒక నీడలాగా వెంటాడుతుంటుంది కాబట్టి దాన్ని గుర్తించి గమనించి సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్లాన్ చేసినప్పుడే ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ దానిలోంచి చక్కని ఫలితాలను మనం గమనించడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు పిల్లల్లో స్ట్రెస్ ని తల్లిదండ్రులు పెద్దలు ఎలా గుర్తించాలి పిల్లల్లో అది ప్రాథమిక విద్య కావచ్చు ప్రాథమికోన్నత దశలో కావచ్చు లేదా ఉన్నతమైన విధిలో కావచ్చు కళాశాలలో కావచ్చు పిల్లల్లో స్ట్రెస్ తెలియకుండా చాలా విధాలుగా అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చిన్నపిల్లలకు సంబంధించిన అనేక మానసిక రుగ్మతలు ఉన్నాయి వీటిని ఎదుర్కోవాలంటే వీటికి ఎక్కువ భాగం చాలా మానసిక సమస్యలకు ప్రధానమైన కారణం స్ట్రెస్ యాంగ్జైటీనే అందువల్ల చిన్న పిల్లల్లో కూడా స్ట్రెస్ ఉంటుంది ఈ చిన్నపిల్లల్లో ఉంటున్న స్ట్రెస్ని తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తించాలి వాటి లక్షణాలు చాలా ఈజీగా తల్లిదండ్రులు కనిపెట్టవచ్చు చిన్నపిల్లల్లో స్ట్రెస్ గురించి మనం కానీ గమనిస్తే మొట్టమొదటిగా కోపం ఎక్కువ కనిపిస్తుంటుంది అగ్రెసివ్నెస్ అంట ఈ అగ్రెసివ్నెస్ ఎక్కువగా ఉండడం ద్వారా ఓహో వీళ్ళు ఈ విధంగా ఈ రకమైన మానసికంగా లేదా స్ట్రెస్ పరంగా గురవుతున్నారు అలాగే వచ్చేసరికి చిన్నపిల్లల్లో మీరు గమనిస్తే నిరంతరం ఈ ఫింగర్ ఈ ఫింగర్ని మీరు చూడండి తమ్ము కానీ వీటిని కానీ ఇలా ఈ విధంగా నోట్లో పెట్టుకొని థమ్ సకింగ్ అంట లేదా ఫింగర్ని సకింగ్ చేయడం ఈ విధంగా చేస్తుంటారు ఈ రకమైన క్యారెక్టర్స్ వస్తున్నా కూడా తెలియకుండా దాంట్లో వాడు రిలాక్స్ అవుతున్నాడు స్ట్రెస్ మాత్రం అలాగే ఉంటుంది అలాగే వచ్చేసరికి నెయిల్ బైటింగ్ ఇలా గోర్లు కొరకడం నెయిల్ బైటింగ్ ఈ నెయిల్ బైటింగ్ని కూడా స్ట్రెస్లో ఒక మూలము మీరు గమనించిన కొంత పెద్ద అయినా కూడా వాడు అలాగే గోర్లు కొరుకుతుంటాడు ఈ నెయిల్ బైటింగ్కి కారణము ఇలా గోర్లు కొరకడానికి కారణము ఇంటర్నల్ స్ట్రెస్ వాళ్ళలో ఉంటుంది వాళ్ళలో ఎన్నిసార్లు మీరు చెప్పినా కూడా ఆ స్ట్రెస్ అలాగే ఉంటుంది ఆ ఇంటర్నల్ స్ట్రెస్ వెళ్ళిపోతేనే అంటే నెయిల్ బైటింగ్ ద్వారా కావచ్చు అదేవిధంగా బెడ్ వెట్టింగ్ అనే ప్రక్రియ అంటే బెడ్లో ఒక వయసు వచ్చినా కూడా మా వాడు టెన్త్ చదువుతున్నాడు సార్ మా పాప ఎయిత్ చదువుతుంది సార్ అయినా కూడా బెడ్లో యూరిన్ పోస్తుంది సార్ యూరిన్ పాస్ చేస్తుంది సార్ ఇది ఒక రకమైన మానసిక రుగ్మత దారి తీయడానికి అవకాశాలు ఉన్నాయి అనే సిగ్నల్స్ మొదటి నుంచి ఈ ఈ లెవెల్స్ అన్నింటినీ గమనించడానికి మనం గుర్తించాలి అలాగే వచ్చేసరికి నిద్రలేమి నిద్రలేమి మానసిక జబ్బులకు మూలం అది చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నిద్ర లేకుండా కొన్ని గంటలు అసలు నిద్ర లేకుండా ఆ విధంగా ఉంటే ఇది స్ట్రెస్కి లేకుంటే మానసిక జబ్బులకు మూలం అందుకని ఫ్రెండ్స్ మీరు పిల్లల విషయంలో ఇటువంటి అంశాలన్నీ గుర్తించండి అలాగే వచ్చేసరికి స్ట్రెస్ ఎలా ఉంటుందంటే సైకిల్ ట్యూబ్లో లేదా సైకిల్ టైర్లో ఎంత ఆ ట్యూబ్లో ఎంత అయితే గాలి ఉందో అంతే ఉండాలి ట్యూబ్లో గాలి ఎక్కువైందనుకోండి పగిలిపోద్ది అదేవిధంగా తక్కువైందనుకోండి ట్యూబ్ అరెస్ట్ అవుద్ది అందుకని ఎక్కువైనా తక్కువైనా ఆ యొక్క సైకిల్ ట్యూబు బరస్ట్ అవ్వడం పగిలిపోవడం జరుగుతుంది అందువల్ల దాన్ని మేనేజ్ చేసుకోవాలి అందుకని స్ట్రెస్ని మేనేజ్మెంట్ చేసుకోవాలి దాన్ని మేనేజ్ చేసుకుంటూ లెవెల్ చేసుకుంటూ ఈ స్ట్రెస్ని మేనేజ్మెంట్ చేసుకోవాలంటే పిల్లలకు కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కావాలా అలాగే వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలా అదేవిధంగా వాళ్ళు వచ్చేసరికి రిలాక్స్గా ఉండే కొన్ని టెక్నిక్స్ కావాలా ఇవన్నీ నేర్పించగలిగితే పిల్లల్లో ఈ స్ట్రెస్ని పూర్తిగా తల్లిదండ్రులు గుర్తించి దాని సహాయంతో వారికి పూర్తిగా దాంట్లో దాంట్లో నుంచి స్ట్రెస్ నుంచి విముక్తి కలిగజేసి రిలాక్స్గా వారి బాల్యతనం ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా ఉండడానికి ఈ స్ట్రెస్ రిమూవర్ టెక్నిక్స్ లేదా ఇవన్నీ అప్లై చేసుకోగలిగితే పిల్లల్లో స్ట్రెస్ నుంచి ఆనందకరమైన జీవితానికి జాయ్ఫుల్ ఎంజాయ్గా జాయ్ఫుల్గా ఎంజాయ్గా లర్నింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు స్కూల్ కాలేజీల్లో స్ట్రెస్ నుండి విద్యార్థులను కాపాడటానికి ఏం చేయాలి స్కూల్ కాలేజీల్లో వచ్చేసరికి పిల్లల్లో ఉంటున్న స్ట్రెస్ కానీ ఆందోళన కానీ యాంగ్జైటీ కానీ వీటన్నిటినీ ఆయా విద్యా సంస్థల వాళ్ళు కూడా గుర్తించాల్సిన బాధ్యత ఉంది కేవలం పిల్లలకు చదువు ఒకటే అందిస్తే సరిపోదు వారిలో స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ కోప్ ఆఫ్ స్కిల్స్ని నేర్పించాలి మనకు తెలుసు ఈ మధ్య గత సంవత్సరాల్లో అనేక కార్పొరేట్ సెక్టర్స్లో కొన్ని వందల మంది పిల్లలు తెలియకుండా అక్కడక్కడక్కడ ఆయా హాస్టల్లో తట్టుకోలేక సబ్జెక్ట్ భరించలేక లేదా వారిలో అసలు ఆ స్ట్రెస్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఎన్నో ఉన్నాయి అందరికీ తెలిసిన విషయాలు అందుకని పాఠశాల అదేవిధంగా కళాశాలలు విశ్వవిద్యాలయాలు తప్పకుండా ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద పిల్లలకు మైండ్ మేనేజ్మెంట్ మీద పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి ట్రైనింగ్ ఇవ్వాలి కనీసం నెలకు ఒకసారి ఇటువంటి వాటిని కంప్లీట్గా ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు వారికి ఎలాగా అనే టెక్నిక్స్ లభిస్తాయి అలాగే వచ్చేసరికి కాలేజ్లో వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్స్ స్కూల్స్లో అందించినప్పుడు ఎలా స్ట్రెస్ని కోపప్ చేసేది ఎలా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్చుకునేది ఇటువంటి అన్నీ తెలుస్తాయి ఇంకా అవసరమైతే యోగా యోగాని వాళ్ళకి అప్లై చేయడం దాని ద్వారా కొంత రిలాక్స్ అవ్వడం స్ట్రెస్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది కళాశాలలో గుర్తించి అవసరమైతే కళాశాలకు సైకాలజిస్ట్ని పిలిపించాలా స్కూల్ని స్కూల్కి సైకాలజస్ట్ని పిలిపించాలా వారి సేవలను వినియోగించుకొని పిల్లల్లో ఉంటున్న స్ట్రెస్ని తగ్గించడానికి డెఫినెట్గా చేయాలా లేదంటే ఏమవుతుందంటే ఒక పిల్లవాడి జీవితం సరిగా లేదంటే సొసైటీ మీద చాలా ఇంపాక్ట్ అవుద్ది ఆ సొసైటీ దేశం మీద ఇంపాక్ట్ అవుద్ది అందుకని ప్రతి కళాశాలలో ప్రతి స్కూల్లో కంప్లీట్గా స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మినిమం మంత్లీ వన్స్ అయిన వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ పెట్టి దాని నుంచి రిలీఫ్ అవ్వడానికి వారి యొక్క మానసిక ఉల్లాసాన్ని మరొక విషయం ఏంటంటే లేబర్ కన్నా వెయ్యి రెట్లు కష్టాలు మన బిడ్డలకు ఉన్నాయి వాళ్ళు నిరంతరం చదువుతున్నారు ఆ మ్యాథ్స్ ఫిజిక్స్ డ్రై సబ్జెక్ట్స్ చదువుతున్నారు దీని ద్వారా వారికి ఎంతసేపు మైండ్ పరంగా ఈ రకమైన డ్రై సబ్జెక్ట్స్ మైండ్లో డంప్ అవుతున్నాయి కానీ రిలాక్సేషన్ లేదు ఆఖరికి రిలాక్స్ అవుదామన్నా ఏదైనా లైబ్రరీకి వెళ్దామన్నా కూడా లైబ్రరీలో కూడా వాళ్ళ బుక్స్ అన్ని ఆ మ్యాథ్స్ ఆ సైన్స్కి సంబంధించినవి రిలాక్స్ అవ్వడం ఎలాగా ఇటువంటి అంశాలు విద్ విద్యా సంస్థలు గుర్తించాలి అందుకని ఆయా విద్యా సంస్థలు కంపల్సరీగా దాన్ని ఒక ప్రతిపాదికగా తీసుకొని అది దాన్ని తీసుకొని మీరు ముందుకెళ్ళి దీంట్లోంచి బయటపడడానికి మీ వంతుగా సపోర్ట్ ఇవ్వాలని మంచి సొసైటీని సిద్ధం చేయాలని కరస్పాండెంట్లకు విద్యా సంస్థలకు నేను తెలియజేస్తున్నాను డాక్టర్ గారు వివిధ రకాలైన మానసిక శారీరక రుగ్మతలు స్ట్రెస్ ఆందోళన ద్వారా ఎలా వస్తాయి ఈ స్ట్రెస్లో మనం కానీ గమనిస్తే దీన్ని నిరంతరము కానీ కొనసాగిస్తూ ఇలాగే ఉంటే బీపీలు షుగర్లు అల్సర్లు ఇంతకుముందు రోజుల్లో ఆర్గానిజమ్స్ ద్వారా వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ వీటి ద్వారా జబ్బులు వచ్చేవి ఇప్పుడు వీటితో పాటు ఎక్కువ జబ్బుల యొక్క రేటింగు స్ట్రెస్ మూలంగా వస్తుంది మీరు ఏ డాక్టర్ని అని అడగండి ఎందుకంటే స్ట్రెస్ తట్టుకోలేకపోయాడు ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది కారణం స్ట్రెస్ తట్టుకోలేకపోయాడు సార్ స్ట్రెస్ని మేనేజ్ చేయలేకపోయాడు సార్ కష్టాలు ఎక్కువ వచ్చేసారు సమస్యలు ఎక్కువ వచ్చేసారు మీరు వీటన్నిటిని గమనించండి అలాగే అక్కడక్కడ యూత్ని మీరు గమనిస్తున్నారు అక్కడక్కడ ఫ్లెక్స్లు కడుతుంటారు మా ప్రియమిత్రుడు అకాల సడన్గా మరణించాడు ఆయన ఆత్మకు శాంతి కలగల ఇది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు యూత్ ఈ విధంగా చనిపోతున్నారు కారణం ఏంటంటే తెలియకుండా వీళ్లలో స్ట్రెస్ వల్ల వీళ్ళు ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు తెలియకుండా స్ట్రెస్ వల్ల వీళ్ళల్లో స్మోక్ అలవాటు పడుతున్నారు గుట్కాలు ఇలా రకరకాలుగా లవ్ ఫెయిల్యూర్స్ అని చెప్పి లేదా ఇక జీవితం లేదని చెప్పి దాన్ని స్ట్రెస్ని మరింతగా పెంచుకొని పెంచుకొని సూసైడల్ టెండెన్సీ ఉండి చివరికి వారు చనిపోవడం కూడా జరుగుతుంటుంది అందుకని ఈ స్ట్రెస్లో బీపీ కావచ్చు షుగర్ కావచ్చు అల్సర్ కావచ్చు యాంగర్ కావచ్చు ఒత్తిడి కావచ్చు ఇవన్నీ కారణాలు అందుకని ఆఖరికి ఆడపిల్లల్లో లేదా స్త్రీలలో వెంట్రుకలు ఊడిపోతుంటాయి హెయిర్ లాస్ అంటుంటాం ఈ హెయిర్ లాస్ కారణం ఏంటంటే తలభాగంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా అందనప్పుడు వాళ్ళు ఏమవుతుంటుంది అంటే ఇంటికెళ్ళు ఊడిపోవడం జరుగుతుంటాయి హెయిర్ లాస్ జరుగుతుంటాయి అదేవిధంగా వాళ్ళకున్న పీరియడ్స్ ప్రాబ్లం కావచ్చు లేదా వాళ్ళకున్న రకరకాల సమస్యలు కావచ్చు నిద్రలు ఏమి కావచ్చు భయాలు కావచ్చు ఇవన్నీ స్ట్రెస్కి మూలాలు వీటిని గుర్తించి అంటే ఈ స్ట్రెస్ ద్వారా దీన్ని ఇలాగే పెట్టుకుంటే ఇన్ని సీక్వెన్సెస్ పెరుగుతుంటాయి దాన్ని అలాగే పెంచుకోకూడదు దాన్ని కలుపు మొక్కల్లాగా పెంచుకున్నప్పుడు ఆ కలుపు మొక్కలు పెద్దవై విషవృక్షాల్లాగా మారి మన వ్యవస్థ మొత్తాన్ని దాడి చేసి ఇబ్బంది పడుతుంది ఇబ్బందిగా గురి చేస్తుంటాయి అందుకని డియర్ ఫ్రెండ్స్ స్ట్రెస్ని వాటి ద్వారా అనేక జబ్బులు క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా స్ట్రెస్ మూలంగా వస్తుంటాయి అలా అలాగే చాలా రకాలు సెక్స్ సెక్స్ పరమైన లేదా లైంగిక పరమైన సమస్యలు సెక్షువల్ పొటెన్షియాలిటీ తగ్గడము ఇవన్నీ స్ట్రెస్ మూలంగా ఒత్తిడి మూలంగా ఫ్యామిలీ రిలేషన్స్ డ్యామేజ్ అవుతున్నాయి ఫ్యామిలీలో నెమ్మది లేదు ప్రశాంతత లేదు కారణం ఏంటంటే ఆ స్ట్రెస్ ద్వారా ఎలా కోపాన్ని ప్రదర్శించాలా ఏ విధంగా మాట్లాడాలా ఉద్వేగ నియంత్రణ ఎలా చేయాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉండాలా అనే ఇటువంటి అంశాలను వారు నేర్చుకోకపోవడం ద్వారా ఈ యొక్క స్ట్రెస్ ద్వారా రకరకాల శారీరక మానసిక రుగ్మతలు ఆఖరికి కొన్ని స్కిన్ అలర్జీస్ అన్ని స్ట్రెస్ ద్వారా వస్తుంటాయి ఇవన్నీ మనం గమనించి మనలో ఉంటున్న ఇటువంటి శారీరక మానసిక రుగ్మతలకు ఒక మూలము ఒక భయంకరమైన మూలము స్ట్రెస్ కాబట్టి దాన్ని గుర్తించాలా దాన్ని గుర్తించి దాన్ని రిమూవ్ చేస్తున్నప్పుడు మనం శారీరకంగా మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఉంటుంది